అండ్ స్పెషల్ థ్యాంక్స్ మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది అండ్ అది ఒక శుభశకనంలా అనుకుంటున్నాను మీ సపోర్ట్ చాలా కావాలండి చిన్న సినిమా ఎవరు తెలీదు ఎవరు అసలు ఎవరి ఇల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేసేదండి దీనిలో డౌట్ లేదు ఇది పొగురుతో చెప్పట్లేదు కాన్ఫిడెన్స్తో చెప్తున్నా చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్లో ప్రతి ఒక్క డిసిషన్లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్గా నీట్గా చేసుకున్నామండి మంచి సినిమా మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి ఖచ్చితంగా దిస్ విల్ బి ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ టీఎఫ్ఐ దిస్ ఈస్ ఫర్ ష్యూర్ సో చాలా చాలా చెప్పాలండి అండ్ ఇక్కడే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ప్రాబబ్లీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలాసార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిల్మ్తో ఒక లవ్ రెడ్డి లవ్ రెడ్డి ఒక ఫీచర్ ఫిలింతో మన టీఎఫ్ఐకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ నేనేం ప్లాన్ చేసి ఇది ప్రిపేర్ అవ్వలేదు జస్ట్ న్యాచురల్గా వస్తుంది చెప్తున్నా సో ఈ ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది చాలా డిటర్మినేషన్తో చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం అది వది వదిలి ఏం కష్టాలు వచ్చినా ఉండాలి అంటే ఒకటండి అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము దర్ ఈస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్ బట్ అల్టిమేట్లీ సినిమానే సినిమా బాగుంటే చూస్తారు లేదంటే లేదు ఈ సినిమా బాగున్న సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ అక్టోబర్ ఎయిటీన్త్న ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి అరే మంచి సినిమా తీసారు ఎవడు ఎవడికి తెలీదు అసలు ఏ సపోర్ట్ లేకుండా ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి దిస్ ఈజ్ ఫర్ షూర్ అండ్ సినిమా గురించి మాట్లాడాలి లవ్ రెడ్డి సార్ విత్ యువర్ పర్మిషన్ ఈ ఈ సినిమా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతుంది అక్కడ ఒక యాస ఉంటుంది తెలుగు యాస అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మ్యాక్సిమమ్ ఇదే యాస మాట్లాడతారు ఆ బార్డర్లో కూడా ఇదే యాస మాట్లాడతారు మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడొచ్చా యా సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే ప్రతి ఒగుడు వాడి లైఫ్లా ఒక అమ్మాయికి లవ్ చేయల్లా లవ్ చేయినా నేను అమ్మాయికి చెప్పల్లా అని సార్లు చెప్పే ట్రై చేసి షొప్పే కాక సైలెంట్గా ఉంటారు చూడండి అట్లా ప్రతి ఒగుడు ప్రతి ఒక అబ్బాయి చూడాల్సి ఉండే సినిమా ఇది వాళ్ళందరికీ కనెక్ట్ ఈ సినిమా అట్లే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అది నేను రివీల్ చేయకూడదు చేయకూడదు ప్రతి ఒక అమ్మాయి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి ఇదైతే షూర్ ఖచ్చితంగా ప్రేమిస్తున్న ప్రేమించిన ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవరెడ్డి సినిమా ఈ సినిమా చూడాలి మీరంతా ఈ సినిమా మీ చూడాలి మీరంతా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ సినిమా వచ్చి థియేటర్లో కూర్చొని చాలు సినిమానే అట్లు తీసుకుని వెళ్ళిపోతుంది మీకు ఎండింగ్ వరకు ఐఎమ్ టెలింగ్ యూ ఈ ఎండింగ్లో మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అంతా అదులుకొస్తారు అరే మా బాగుండే సినిమా చూయినాంరా బాగుండే సినిమా కొత్త స్లాంగ్ కొత్త యాస ఉంది సార్ ఈ ఈ సినిమా మీకు థియేటర్లో వచ్చి కూర్చుంటే ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది ఆ యాస ఒక అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్ సినిమాలో అది పర్టికులర్గా ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు తీసుకుండేది అంటే ఇది జనాలు చూస్తే అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే అరే ఇది ఆడ మాట్లాడతారు ఇది ఇది మనకి తెలియదు కదా ఏదో కొత్తగా ఇది మనకి ఎవడు చూహదు కదా అని అనుకుంటారు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్ ఇది ఇది ఒక ప్రదేశంలో మాట్లాడతారు ఇట్లా ఇది ఈ తెలుగు ఉంది మేబీ మనం రాయలసీమ యాస చూసి ఉండొచ్చు తెలంగాణ యాస్ చూసి ఉండొచ్చు ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అన్ని యాసలు చూసి ఉండొచ్చు ఈ యాస కొత్త యాస ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దీంతా అండ్ యా లవ్ రెడ్డి కమింగ్ టు లవ్ రెడ్డి చెప్తున్న చెప్ప చెప్తు కదండి ఈ సినిమా ప్రతి ఒక్కరు లవ్ చేసిన ప్రతి ఒక్కరు చూడాల్సిందండి ఈ సినిమా యా అండ్ కమింగ్ టు ది టెక్నీషియన్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కోటగిరి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా విషయాల్లో చాలా రకాలుగా మాకు సపోర్ట్ చేశారండి పిల్లలు చేస్తున్నారు కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా సరేలే అని సపోర్ట్ చేశారు ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ నెక్స్ట్ మా అజయ్ సార్ నేను స్మరణను అజయ్ సార్ దగ్గర ఒక సినిమాకి ఏడియల్గా వర్క్ చేసామండి అక్కడి నుంచి మా ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను హీరో అవుతున్నా మనోడు డైరెక్టర్ అవుతున్నాడు ఈ సినిమాతో సో ఐ విష్ ఈ లాంగ్ జర్నీ మా ఇద్దరు బాండ్ కావచ్చు లేదా ఫర్దర్గా మా ఫ్యూచర్లో రిలేషన్ కావచ్చు దిస్ ఈజ్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అజయ్ సార్ అండ్ ఇది ఆల్సో చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ ఉంటుందండి అండ్ ఈ సినిమాల పాటలు మా మావడు చెప్పాడు ఇందాక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని ఈ సినిమా పాటలు నిజంగానే బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ మీరింటే మీకే తెలుస్తుంది యా మాకు చాలా షార్ట్ టైం ఉంది ప్రాబలీ ఎయిటీ ఎయిటీన్త్కి వస్తున్నాము ప్రాబ్లీ మేబీ రెండు మూడు దినాలకు ఒక పాట రిలీజ్ చేయొచ్చు మేము చేస్తాము అండ్ అజయ్ సార్ అందల రాక్షస్ ఈ సినిమా ఎంతైతే బ్యూటిఫుల్గా అప్పుడు ఆ పాటలు కావచ్చు ఇవన్నిటికీ పేరు వచ్చిందో అగైన్ ఈ సినిమాతో అంత మంచి పేరు వస్తుంది అండ్ యా హీ డన్ ఫెంటాబులస్ జాస్ జాబ్ థ్యాంక్ యూ సార్ అండ్ వరప్రసాద్ అన్న అన్న థ్యాంక్ యూ అన్న అప్పటి నుంచి మా జర్నీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సో చాలా సపోర్ట్ చేశారు ఆయన అండ్ వరప్రసాద్ అన్నతో పాటు అష్కర్ అలీ అండ్ మోహన్ చారి డార్లింగ్స్ మీకు కూడా థ్యాంక్ యూ అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్తో స్టార్ట్ చేయాల్సి ఉండే బట్ యా సార్ ఇది మేము స్టార్ట్ చేసా స్టార్ట్ అనుకున్నప్పుడు ఒక ఇద్దరు ఉండే సార్ మేము ఏదో తక్కువలో స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాము బట్ అయితే పోతా 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 ఇది లేదు చేయాలా జనాలు చూడాలంటే క్వాలిటీగా ఉండాలా పాటలు బాగుండాలా కెమెరా బాగుండాలా విజువల్స్ బాగుండాలా అట్లా చూస్తేనే రేపు పొద్దున్నే మనం సినిమా ఎవరన్నా రిలీజ్ చేయాలి దానికి ముందుకు వస్తారో అండి సో అదేదైతే నమ్మింట్ మా పొద్దు అది పొద్దు వచ్చింది సో దానికి సపోర్ట్ చేసిండే ప్రతి ఒక్కరు మదన్ రైట్ ఫ్రమ్ మదన్ ప్రభంజన్ హేమ మా అక్క హేమలత మా అత్తగారు బిరెడ్డి అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వాళ్ళు లేదంటే ఈ సినిమా ఈరోజు ఇంత క్వాలిటీతో ఇంత మంచి సినిమా అయ్యేది కాదండి థ్యాంక్స్ టు దెమ్ అండ్ ఈ అమ్మాయి ఇందాక చాలా ఫనీగా మాట్లాడింది కదా సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ని బాగా అంటే బాగా బాగా ఎంజాయ్ చేస్తారండి అండ్ షీ విల్ బి ది టాక్ ఆఫ్ ది టౌన్ పక్క అరే ఒక మంచి కామెడీ యాక్టర్ దొరికిందా మనకి ఫుల్ ఫన్ అని ఎంజాయ్ చేస్తారు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటుందంటే అనుకుంటుందండి వెళ్తా జో ఆమెకు సినిమాలు వద్దంటే ఎంత పెద్ద ఆఫర్ వచ్చిన వద్దంట ఆమె బిగ్ బాస్కే వెళ్ళాలంట సో యా అండ్ మై డైరెక్టర్ మా మాడి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్ నేను ఇదో చెప్తున్నా సింపుల్ వర్డ్ ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నాను సార్ నేను యాజ్ అ హీరోగా ఒక మంచి డైరెక్టర్ని ఇస్తున్నాను ఈ ఐ ఐ నేను ప్రామిస్ చేస్తున్నాను నా వర్డ్స్ మీద ఖచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒక మూడు నాలుగు ఆఫర్లు వస్తాయండి తనకి దీనిలో డౌట్ లేదు డాలింగ్ గుర్తుపెట్టి ఉంటావు కదా నేను కూడా సో ఆ హీరోయిన్ ఫస్ట్ ఫిలింలో ఇంత మంచి క్యారెక్టర్ ఇంత అంటే బేసికలీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఈఎంఐ సూట్ అవుతుందా లేదా అనేది కాకుండా అండి మా ఫస్ట్ పాయింట్ ఏముంది యాస రావాలి ఎందుకంటే చాలా అథెంటిక్గా తీస్తున్నాము ఒక కొత్త ప్రదేశాన్ని అందరికీ చూపించబోతున్నాం కాబట్టి ఇక్కడ ఏదో అతికిచ్చినట్టు లేదా ఇంకోరిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టినట్టు మేము రావాలి కావాలనుకోలేదు సో అందుకనే ఇంటెన్షనల్గా తెలిసిన ఫేసెస్ని ఎవరిని తీసుకోలేదు అండ్ ఆ వచ్చిన అమ్మాయే కావాలి సో ఈ అమ్మాయికి యాస వచ్చి అంతకు ముందు కూడా తెలుసు సో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మాయి చేస్తావా అంటే యా చేస్తాను ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది సార్ అప్పుడు మాకు తెలియదు సార్ ఈ అమ్మాయి ఇంత బాగా చేస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటారు సార్ అమ్మాయి గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అమ్మాయి ఏం చేసింది అమ్మాయి అంత అంత బాగా చేసింది అండ్ సినిమాలో వీళ్ళ మా నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు అమ్మాయి వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ కావచ్చు ఇంకా చాలామంది ఒక ఇరవై మంది కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ అవుతున్నారండి క్యారెక్టర్ ఆర్టిస్టులందరూ అందరూ ఫెంటాస్టిక్ వర్క్ ఒక్కరిది కూడా అంటే ప్లాస్టిక్ అనిపిదు ఇమిడిపోయారు బాగా ఒక ఫ్యామిలీలా కనిపిస్తుంది సో ఈ సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అలాగే లవ్ స్టోరీ అందరూ ఇంటిల్లిపాదిగా కూర్చొని చూసేలాంటి సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా నేను ఈ ఈ ప్రాసెస్లో కొంతమందికి ట్రై చేసామండి ట్రై చేస్తే అరే మీ కొత్త వాళ్ళ సినిమా ఎవరు చూస్తాడు ఏంటి అనేటట్టు అన్నారు అయితే నేనన్నా ఓటీటీకి ఇచ్చేసేయండి ఏదో ఒకటి అయిపోతుంది కదా సార్ ఇది ఓటీటీ సినిమా కాదు సార్ ఇది థియేటర్ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వచ్చి కూర్చొని చూసి చెప్తున్నా కదా అగైన్ ఆడియన్స్ అందరూ థియేటర్కి రావాలనేది చెప్తున్నా థియేటర్కి వచ్చి కూర్చొని చూస్తే సినిమాని అంటే ప్రాబబ్లీ నేను ఒక డెకేడ్ అని చెప్పనండి మేబీ ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇంత మంచి లవ్ స్టోరీ అయితే రాలేదండి మన తెట్టిఎఫ్ఐలో డెఫినెట్లీ ఐ క్యాన్ సే దట్ దిస్ ఈజ్ అ వెరీ హానెస్ట్ జెన్యున్ ఒక్క బూత్ ఉండదు సినిమాలో ఒక్క అడల్ట్ అడల్ట్ జోక్స్ ఉండదు సినిమాలో క్లీన్ అండ్ క్లియర్ సినిమా అండ్ అలా అని చెప్పి ఇది ఫన్ ఉండదు అలా ఏమి ఉండదు ఇది త్రూఅవుట్ ది సినిమా ఫన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం సరే మీడియా వాళ్ళు ఈ సినిమా వచ్చి పాపం సినిమా చేసి బాగా అలసిపోయారు వాళ్ళు తిరిగారు చూపి మీకు తెలిసిన విషయమే కదా ఒక ప్రాజెక్ట్ని బయటికి తీసుకుని ఇప్పుడు నాని చెప్పినట్టు ఓటీటీ అంతా మధ్యలో నేను కొంచెం బిజీ ఉండి వెళితే వస్తుంది టచ్లో కూడా లేను సడన్గా ఒకరోజు ఇంకా టోటల్గా ఆ రోజు నాని నాకు కాల్ చేశాడు మాస్టర్ నాని అంటే అంజాన్ నాని అని పిలుస్తాము మాస్టర్ ఈరోజు షో చేస్తున్నాము ఒకసారి రండి దానికి ముందు కొంచెం బిజీ వండి రాలే షో చూడలే ఇలా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు వస్తున్నారు ఒకసారి మీరు కూడా వస్తే ఒకసారి సినిమా చూడండి అని చెప్పేసి పిలిచాడు నాని ఆ రోజు నాని వాయిస్ చాలా డల్గా నేను ఏంటి ఎలా నడుస్తుంది అంటే సార్ చాలా అలసిపోయాను సార్ ఇంకా ఇప్పుడు ఏదో ఇంకో ఛాన్స్ వచ్చి చూద్దామని అనుకుంటున్నా అన్నారు అప్పటి వరకు వీళ్ళు ఇంకా ఓటీటీ కూడా ఇంకా వెళ్ళిపోతామా అన్న మూడ్లో ఉన్నారు వాళ్ళు కరెక్ట్ ఆ రోజు ఇదే ప్లీజ్ నేను ఎప్పుడు ఓటీటీకి ఇవ్వాలను సరే సో ఇదే ఇదే హాల్లో ఆ రోజు ఇక్కడ సినిమా చూస్తున్నాను శశి గారు నేను అక్కడ చూస్తున్నాము నాని వీళ్ళంతా ఉన్నారు సినిమా చూసి నేనైతే బయటకు వస్తేప్పుడు వేరేలాగా వచ్చాను నేను రఫ్ కట్ కూడా నాలుగు ముందు రఫ్ కట్ కూడా చూసాను అప్పుడు కూడా అంత ఫీల్ అవుతుంది ఫైనల్ చూసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత శశి గారు ఆయన బైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఉంటుంది ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు సినిమా గురించి వీళ్ళని చూడాలి నాని స్మరణ్ని వాళ్ళకి అప్పుడు ఒక ఎనర్జీ వచ్చింది ఆయన చాలా పాజిటివ్గా చెప్పాడు ఈ సినిమాని అసలు వదలకూడదు ఇది ఎలా అయినా బయటికి తీసుకుని రావాలి మీకు ఎంతైనా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి సరే మామూలుగా అలా చెప్తారు మళ్ళీ ఏమవుద్దు అని ఒక టెన్షన్ ఉంటుంది కదా కానీ ఆయన ఆ రోజు చెప్పిన మాట ఈరోజు వాళ్ళు మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి రేపు అక్టోబర్ ఎయిటీన్త్ థియేటర్కి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీపూర్ డిస్ట్రిబ్యూషన్ శశి గారు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నిజంగా వాళ్ళు బయటికి తీసుకొచ్చారు ఆయన ఆ రోజు ఆ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం కంపల్సరీ ఆడియన్స్ అది చూసి కంపల్సరీ అది ఫీల్ అవుతారని ఇది చెప్దాంత గుర్తుకొచ్చింది థ్యాంక్ యూ మాస్టర్ నేను మర్చిపోయినా మాస్టర్ ఎక్కడున్నాను చాలాసేపు మాట్లాడుతున్నాను సారీ బట్ చాలామంది ఉన్నారండి చాలా జర్నీ చేసాం కాబట్టి కొంచెమైనా చెప్పాలి అందరి గురించి సో ప్లీజ్ కొంచెం పే అయిపోయింది ముగి చేస్తాను ఇంకా ఫైవ్ మినిట్స్ సో యా డైరెక్టర్ మడాలి చెప్పాను కదా నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయిపోతాడు అది దానిలో డౌట్ లేదు సో శ్రావణి శ్రావణి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది అండి అమ్మాయి అండ్ యా సో మ్యూజిక్ డైరెక్టర్ అండి సన్నీ మా సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద మేజర్ మేజర్ పిల్లర్ అండి మా మేము తీసింది ఒక సవెన్ ఎయిటీ ఎయిటీ అనుకుంటే ఆయన హండ్రెడ్తో అట్లా రౌండ్ ఆఫ్ చేశాడు సినిమాని చాలా బాగుంటుంది అగెయిన్ చెప్తున్నా సన్నీ ప్రిన్స్ హెన్రీ ప్రిన్స్ హెన్రీ అనే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు సినిమా రిలీజ్ చేస్తాను అమ్మ భలే చేశాడు ఆడేవాడు కొత్త కొత్త వాడు వచ్చాడు ఇండస్ట్రీకి కొత్త ఒకడు వచ్చాడు మ్యూజిక్ డైరెక్టరు చాలా బాగా చేస్తాడు ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చాడు ఒక కొత్త హీరోయిన్ వచ్చింది సార్ ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు సార్ ఇదైతే లైక్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తుండొచ్చు రిపీటెడ్గా సో దట్ దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండ్ అండ్ అదే సార్ ఇప్పుడు అజయ్ సార్ చెప్పినట్టు శశి గారి గురించి చెప్పాలి సార్ మైత్రి శశి గారు నేను చాలాసార్లు చాలా రోజులుగా మేము తిరుగుతున్నామండి అందరిలాగా మేము కూడా సినిమా కంప్లీట్ చేసి చేతిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరు రిలీజ్ చేస్తే బాగుంటుంది అసలు ఎవరిని అప్రోచ్ అవ్వగలం మేము అసలు చూస్తారా లేదా అని చాలాసార్లు చాలా వాటికి ట్రై చేసాం కానీ కనీసం రీచ్ అవ్వలేకపోయామండి ఎవరిని రీచ్ అవ్వలేకపోయాం అది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ వాళ్ళ తప్పు కాదు అది మా కాంటాక్ట్స్ లేని వల్ల దేనివల్లనో అయితే ఇది ఏం జరగలేదండి ఒకసారి ఆఫీస్కి వెళ్ళాం డైరెక్ట్గా సార్ ఇలా ఒక సినిమా చూసాము మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది సార్ అన్నారు సరే అమ్మా నెక్స్ట్ చెప్తాను అన్నారు ఒక డేట్ ఇచ్చా సార్ ఇక్కడే షో వేసాము చూశారు ఆయన ఆ రోజు ఇచ్చిన బూస్ట్ నెక్స్ట్ లెవెల్ సార్ ఆయనకి నేను ఒక ఒకటే ప్రామిస్ చేయగలము ఆయన ఒక టీం సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి టీం అంటే వీళ్ళు ఇండస్ట్రీలో నిలిచిపోయే టీం సార్ ఖచ్చితంగా మీరు మళ్ళీ 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 ఏంటో ఈ సినిమానే కాదు తర్వాత సినిమాలు కూడా మమ్మల్ని స్టేజ్ మీద మన ఇంటరాక్షన్ ఉంటుంది సార్ దిస్ ఐ క్యాన్ సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కి కేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంజన్ రామచంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సినిమాతో నెక్స్ట్ ఇండస్ట్రీలో పెద్ద హీరోగా నిలబడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీ హ్యావ్ క్యూ అండ్ ఎ సెషన్ చేర్స్ ప్లీజ్